వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో ఈ నెల 13 తేదీన వచ్చిన బ్యాగ్లు 15 మార్చి 2024 రోజు అంజయ్య అనే రైతుకు జరిగిన మోసాలను నిలదీసి అడిగిన వారి బంధువులు, భార్య, కుమారుడు. అందుకు వెంటనే అలర్ట్ అయిన వ్యవసాయ మార్కెట్ సిబ్బంది సెక్రటరీకి సమాచారం అందించారు. సెక్రటరీ వెంటనే తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ అవినీతి మనకు అంటవద్దని, మీరు వెంటనే మార్కెట్ యార్డ్లో మన ఆన్లైన్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా వెంటనే నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. అందుకు అలర్ట్ అయిన సిబ్బంది బస్తాలు లేని కారణంగా ఒక గదిలో తూకం చేసే బాట్లు, చాయ్ కప్పులను జోకి ఆన్లైన్ ప్రాసెస్ని చేశారు. అందుకు సిబ్బందిని ప్రశ్నించగా, మా సెక్రటరీ గారి ఆదేశానుసారంగా, మా సూపర్వైజర్ శ్రీను ఆదేశానుసారంగా మేము బాట్లను, చాయ్ కప్పులను జోకుతూ ఆన్లైన్ ప్రాసెస్ చేస్తున్నాము, మమ్మల్ని ఏ విధమైన ఇబ్బందులకు గురి చేయకండి అని వారు వేడుకున్నారు. ఈ విధంగా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ రాష్ట్రంలోనే అవినీతిమయమైన మార్కెట్గా తయారవుతుందన్నారు. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. పేదవాళ్ళు ఇది బ్యాగులు వేసుకోడతారుగా, బ్యాగులు వేసి కొడతారు కదా, అవి కొట్టాలి. మరి బాటిల్ వేసి కొడతారు, లాట్లు ఉంటే లాట్లు ఎక్కువ వస్తుంది. శ్రీకాంత్ రైతు కాడ ఇప్పుడు బస్సాలు వచ్చినాయి, 6 బస్సాలు ఎక్కువ వచ్చినాయి. 6 బస్సాలు ఎట్టేసినావు? నువ్వు ఎంత కొడుతున్నావు బాటిల్? గాలికి విరిపోతుంది గలాసాలు పెట్టినావు, అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు బ్యాగ్ వేసి కొట్టాలి కదా ఇది. వాస్తవానికి కొట్టాలి, దడగాలు కొట్టాలి, సెక్యూరిటీ గార్డు కానీ సెక్రటరీ అయిపోయినా ఇట్లా కొట్టవని బాటిల్ వేసి కొట్టవని అదే ఎవరు చెప్పారని మాకు క్లారిటీ కావాలి. ఏ సూపర్వైజర్? సిన్ సార్. ఓకే, అంటే ఎప్పుడు ఇట్లే కొడతారా? నిన్నటిదా ఇవాళదా? ఇది 13 తారీఖు కదా. సరే సరే. శ్రీకాంత్ రైతు కాడ ఇప్పుడు బస్సాలు వచ్చినాయి, 6 బస్సాలు ఎక్కువ వచ్చినాయి. 6 బస్సాలు ఎట్టేసినావు? 30 మళ్ళీ గిలాస్ అయితే 70 పెట్టారు. సెక్రటరీ అయిపోయినా ఇట్లా కొట్టాలి బాటిల్ వేసుకుంటాను. నువ్వు చూస్తుంది.
రే మరే పిల్లలు మాకు ప్లాట్ కావాలి. పదమూడు తారీఖు పోతుంది. సరే సరే.